మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి. గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు. అధ్యక్ష, మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యాసంస్థల్లోని 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మనం వనం, ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ది, మడఅడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది. అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది. పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ది చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2022-23 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాని రెవెన్యూ లోటు 43488 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 52509 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 3.3% 3.98% ఉన్నాయి. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 212450 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 23330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38682 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 62720 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 2.65% మరియు 4.3% ఉన్నాయి. 2024-25 బడ్జెట్ అంచనాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 294,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 235,916.99 కోట్ల రూపాయలు మరియు